Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో సందర్శించే పర్యాటకులకు ఇక్కడ విశేషంగా ఆకట్టుకునేటువంటి ఫుడ్ ఏదైనా ఉందంటే అది బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ. బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీకి ఈ పేరు ఎలా వచ్చింది, అసలు ఎప్పటి నుంచి ఇది తయారవుతుంది అనేది కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అటవీ ప్రాంతంలో దొరికేటువంటి వెదురు బొంగు, దీన్నే బ్యాంబో అని కూడా అంటాం మనం. అయితే ఈ బొంగుల్నే షెల్, లోపల ఏదైతే షెల్ ఉందో దీన్ని ఒక కింద వైపు కవర్ అయ్యేలాగా పైన ఓపెన్ ఉండేలాగా కూడా వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కట్ చేసి దీంట్లోనే కుక్ చేస్తున్నారు. ఈ తయారీ విధానం ఏ విధంగా ఉండబోతుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తారు, చికెన్తో పాటు ఈ బొంగు చికెన్కి ఇంత టేస్ట్ రావడానికి వీళ్ళు ఏ విధమైన ప్రిపేర్నెస్, ముందైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది కూడా ఇక్కడ ప్రస్తుతం మన మారేడుమిల్లిలో దేవి రెస్టారెంట్లో మనతో పాటు దేవి గారు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మ, దేవి గారు ఎట్లా తయారు చేస్తున్నారు బొంగు చికెన్? తయారు చేస్తున్నారు బొంగు చికెన్ తయారు చేస్తాం సార్. ఇది 1/2 kg చికెన్ అండి. అలాగే దాంట్లో చికెన్ మసాలా పౌడరు, అలాగే కారం సరిపడగా, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఇది ఇలా కలిపేసుకుని బొంగులో పెట్టేస్తే బొంగు వాటర్తోనే బ్యాంబో చికెన్ ఉడుతుంది. ఇందులో ఆయిల్ ఏమి ఇంకా ఆయిల్ ఉండదు సార్. ఈ చికెన్ కొన్న పేట ఇంకా మేము ఇది ఉడికిన తర్వాత ఉంపేసి ఎవరికైనా ఇచ్చేటప్పుడు అది దాని ఆయిల్ కూడా వచ్చేస్తుందండి ఉడికిన తర్వాత. అందులో ఉన్న వేస్ట్ ఫ్యాట్ కూడా బయట ఫ్యాట్ కూడా వచ్చేస్తుంది. చూడొచ్చు ఇది బ్యాంబూ షెల్, ఇది షెల్లో పెడుతున్నారు చికెన్. 1/2 kg చికెన్ అండి అది. 1/2 kg పొయ్యి మీద పెట్టడం అలా. ఎంతసేపు దాన్ని పొయ్యిల మీద? 1/2 గంట కూడా. ఇంకా మధ్యలో ఏం చేస్తారమ్మా, దాని ప్రాసెస్ ఏమైనా చేస్తారా? తిప్పుతూ కాల్చేయడమే సార్, ఇంకేం ఉండదు. అన్ని వైపులా బాయిల్ అయ్యేలాగా, బాయిల్ అవ్వేలాగా చుట్టూ తిప్పుకుంటూ ఉండడం అండి. అది బాయిల్ అవ్వేదాకా. అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇది బయటకు వచ్చిందండి. 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. బాగా అయితే 10 సంవత్సరాల నుంచి బాగా పబ్లిక్ అయింది. అసలు ఎవరు దీన్ని, ఎవరు అమర్నాథ్ రెడ్డి గారు అని ఒక ఆయన తయారు చేశారంటారు. అసలు లోకల్ గిర్జల్లే మనకి ఇది బయటికి తీసుకొచ్చారండి వాళ్ళు. ఫస్ట్లో అయితే ఓన్లీ బ్యాంబో చికెనే కాల్చేవారు. అలా మళ్ళీ బ్యాంబో బిర్యానీ కూడా ట్రై చేద్దామని చేస్తే అది బాగా వచ్చిందని ఇంకా బ్యాంబో బిర్యానీ బ్యాంబో చికెను, అలాగే బ్యాంబో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది సార్. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి పన్నీరు చేయమంటే పన్నీరు చేస్తాం సార్. అన్నీ అవుతాయండి. ఎక్కువ శాతం అయితే బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ. ఎలా ఉంటుందమ్మ ఇక్కడ సేల్? ఎట్లా ఉంటుంది సేల్ అంటే మనకి దసరా నుంచి జనవరి వరకు బాగుంటుంది సార్. ఉన్న 6 నెలలు కొద్దిగా డల్. వింటర్ సీజన్లో ఎలా వస్తారు రోజు? శీతాకాలం బాగుంటుంది. సీజన్లో అయితే బాగా అవుతాయి సార్ రోజుకి. 8 కేజీల వరకు మీరు? 10 కేజీలు అలా చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చు మనం దాదాపుగా ఈ మారేడుమిల్లి సెంటర్లో ఒక 15 నుంచి 20 దాకా బ్యాంబో చికెన్ తయారు చేసే షాప్స్ అయితే ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి అని చెప్పి ఒక గిరిజన, ఈ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన నాయక, గిరిజన వ్యక్తి ఈ బొంగు చికెన్ అనేది ఇన్వెంట్ చేశాడు. ఆయన దాదాపుగా 25 ఏళ్ళ క్రితం ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రతినిధులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆహారాన్ని అందించాలని అప్పటి ప్రభుత్వం కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులను సంప్రదించగా తాము అటవీ ప్రాంతంలోకి వెళ్ళి వేటాడుకునే సమయంలో అక్కడ ఆహారం దొరకదు కాబట్టి అక్కడ దొరికేటువంటి చిన్న చిన్న దుంపలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అటవీ ఏదైతే చిన్న చిన్న కుందేళ్ళు వంటివి ఉంటాయో వాటిని పట్టుకుని ఈ విధంగా ఈ బ్యాంబోలో ఉడికించుకుని తినడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. ఇది ఎప్పటి నుంచో, పురాతన కాలం నుంచి కూడా వాళ్ళకి, పూర్వీకుల నుంచి కూడా వచ్చింది. అయితే ఎప్పుడైతే వరల్డ్ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో భాగంగా అప్పుడు మీటింగ్స్ జరిగిన ప్రాంత సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని
వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వడ్డిచ్చినట్టుగా కూడా చెప్తారు. అయితే ప్రస్తుతం అయితే అమర్నాథ్ రెడ్డి మాత్రం ఈ వృత్తిలో లేకపోయినప్పటికీ ఆయన స్ఫూర్తితో మాత్రం అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బయట నుంచి వచ్చిన వారు కావచ్చు, దీన్ని ఒక వ్యాపారంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అయితే ల్యాండ్మార్క్గా ఇది ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అంటే నాన్ వెజ్ తినేవారికైతే చికెన్తో ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఈ రెసిపీని. అదే నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్కి మాత్రం ప్యూర్ వెజిటేబుల్ బిర్యానీ కూడా బ్యాంబూలోనే వండుతారు. అయితే ఇందులో మనకు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా కూడా ఇందులో ఆయిల్ అనేది మిక్స్ చేయరు, ఆయిల్ ఫ్రై కానీ ఆయిల్ కానీ అక్కడ మిక్స్ చేయరు. పూర్తిగా బ్యాంబూ నుంచి వచ్చినటువంటి వాటర్తోనే ఈ చికెన్ కానీ అదేవిధంగా ఈ యొక్క బిర్యానీ కానీ కుక్ అవుతూ ఉంటుంది. అయితే బిర్యానీ తయారు చేసే ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దేవి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే గ్లాస్ రైస్ అండి, ఇది ఇద్దరు తినొచ్చు. దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా పౌడరు, కొద్దిగా కారం, సాల్ట్ సరిపడా. ఇది బిర్యానీ మసాలా నేను ఓన్గా చేసుకుందండి. అనాస పువ్వు, చెక్క, యాలకులు, లవంగాలు కలిపి పౌడరు, అల్లం ఎల్లుల్లి పేస్ట్, ఇది బిర్యానీ మసాలా. కొద్దిగా ఆయిల్ అండి. ఈ రెసిపీలో ఉన్నటువంటి మసాలాలన్నీ మిక్స్ అవ్వడం కోసం కొద్దిగా ఆయిల్ మాత్రం వినియోగిస్తున్నారు. మిగతా బాయిలింగ్ ప్రాసెస్ అంతా కూడా బ్యాంబూ స్టిక్ నుంచి, బ్యాంబూ హ్యాలో ఏదైతే షెల్ ఉందో ఈ షెల్ నుంచి వచ్చినటువంటి వాటర్, ఈ ఉడికించే బొగ్గుల పొయ్యి మీద ఉడికించే ప్రాసెస్లో వచ్చినటువంటి వాటర్ ద్వారానే ఇదంతా బాయిల్ అవుతుంది. దీనివల్లే దీనికి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ తిన్నవారంతా టేస్ట్ చేసిన వాళ్ళంతా చెప్తూ ఉంటారు. చికెన్ మీరు చేసే దానికి బిర్యానీ చేసేదానికి కొంచెం పెద్ద సైజు వాడుతున్నారు, ఎందుకనమ్మా? బ్యాంబో బిర్యానీ మరి పెద్దది ఉండాలి సార్, రైస్ కదా. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంత సగం వచ్చింది, ఇప్పుడు ఉడికిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు తీస్తే బాగుంటుంది, ఇది ఉడికిన తర్వాత అలా వచ్చేస్తాం పైకి. మరి కట్టెలకి మీకు పొల్యూషన్ అండి, పొగ ఇలాగ వస్తా ఉంటుంది వస్తా సార్? మరి తప్పదు, ఇంకా ఇక్కడ ఏమో బ్రతుకు తీరేదండి, జీవనాధారం ఇది. దాని మీద ఇంక మేము దీంతోనే చేయాలి. ఎంతసేపు పడుతుంది మీ ప్రాసెస్ మొత్తం? బిర్యానీ అయితే గంట పడుతుంది సార్, చికెన్ అయితే హాఫ్ అన్ అవర్. పూర్తిగా బాయిల్ అయిపోయి టేస్ట్ అయిపోద్ది సార్. బిర్యానీ కూడా మన గిన్నెలో ఉడికినట్టు ఉడకడం అన్నీ తెలుస్తుంది, అలాగే దాన్ని కలపడానికి ఇది గరిటె. ఇంకా ఇందులో నుంచి వచ్చే వాటరే బాయిలింగ్ బాయిల్ అయిపోద్ది సార్. మనం బిర్యానీకి అయితే ఒక గ్లాసు వాటర్ వేస్తామండి, ఉన్నది బ్యాంబో వాటర్ వస్తుంది. ఇంకా ఓన్లీ బ్యాంబో చికెన్కి అయితే అసలు వాటర్ అవసరం లేదు. మధ్యలో మీరు వంచుతున్నారు, ఇదేంటిది బయటకు వచ్చే? అదంటే చికెన్ది ఉడికింది కూడా తీసేస్తాం సార్, దాని దానికన్న ఫ్యాట్ కూడా వచ్చేస్తుంది. అంటే ఫ్యాట్ ఫ్రీ అయిపోద్ది? ఫ్రీ అయిపోద్ది. ఓన్లీ ఇంకా న్యాచురల్ ఫుడ్లాగా ఇంకా అసలు ఆయిల్ అనేది ఉండదు ఇంక బ్యాంబో చికెన్లో. చూసారు కదా, మారేడుమిల్లి ప్రాంతంలో మాత్రమే ఇక్కడ ఈ ఏరియాకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి వంటకం ఇది. బ్యాంబూలో వండేటువంటి చికెన్, బ్యాంబూ చికెన్గా, బొంగు చికెన్గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యనే దీన్ని బిర్యానీ రూపంలో కూడా తయారు చేసి అందిస్తూ ఉన్నారు. కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. అయితే ఇక్కడ నుంచి వలస వెళ్ళి ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇటు అనకాపల్లి, అదేవిధంగా విశాఖ మన్యం ప్రాంతంలో కూడా ఈ బ్యాంబూ చికెన్ తయారు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఏదైతే దొరుకుతూ ఉన్నాయో గవర్నమెంట్ ఈ మధ్యన కొన్ని ప్రాంతాల్లో ఈట్ స్ట్రీట్లోనే ఏర్పాటు చేసింది. ఈట్ స్ట్రీట్లో కూడా ప్రయోగాత్మకంగా కొంతమంది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ ఈట్ స్ట్రీట్లో కూడా ఇటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. కానీ ల్యాండ్మార్క్గా చెప్పాలంటే మాత్రం ఈ జియోగ్రఫికల్గా ఈ ప్రాంతానికి మాత్రం ప్రత్యేకమైన వంటకంగా ఈ బ్యాంబో చికెన్ని చెప్పక తప్పదు. మారేడుమిల్లిలో తీసుకున్నటువంటి బొంగు బిర్యానీ, బొంగు చికెన్ టేస్ట్ చేస్తున్నాను. అసలు ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా చాలా వేడివేడిగా ఉంది. బాస్మతి రైస్ చేశారేమో, నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాం. బిర్యానీ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎవరైనా సరే, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే
ఈజీగా టేస్ట్ చేయొచ్చు. బొంగు చికెన్లో ఉన్నటువంటి చికెన్ కూడా చాలా చక్కగా ఉడికింది, ఇది చాలా నీట్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇది బొంగు చికెన్, బొంగు చికెన్తో కూడా బొంగు బిర్యానీ కొంచెం టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది. అయితే దీంట్లో బొంగు చికెన్ తయారు చేసే టైంలో కొంత కొవ్వుని తీసేసి బయట చేస్తున్నారు, దాంతో కూడా షేర్వా తయారు చేసి ఇచ్చారు వాళ్ళు మనకి, దాంతో కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా జనరల్గా దీంట్లో కట్ట, పెరుగు చట్నీ, గ్రేవీ ఇస్తూ ఉంటారు, దీంతో చేసిన గ్రేవీతో కూడా ఎక్సలెంట్. మారేడుమిల్లి వస్తే మాత్రం మీరు కనుక ఖచ్చితంగా ఈ బ్యాంబో చికెన్ అనేది మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. చాలా ఉంటాయి, నేను ప్రస్తుతం అయితే మాత్రం దేవి రెస్టారెంట్ దేవి బ్యాంబో చికెన్లో మాత్రం నేను ఈ చికెన్ బిర్యానీ, అదేవిధంగా బ్యాంబో చికెన్ కూడా తీసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఇది తినకుండా టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరు. అయినా కానీ ఇంకొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మారేడుమిల్లి వస్తే మాత్రం బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మాత్రం ఈ ప్రాంతంలో వెజిటేరియన్ బిర్యానీ కూడా దొరుకుతూ ఉంది, ఈ బిర్యానీ టేస్ట్ చేసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం ఐడ్రీమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐడ్రీమ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ టేస్ట్ చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మారేడుమిల్లి నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్, తూర్పుగోదావరి జిల్లా.